హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్ఈఆర్ఎల్ క్రియేషన్స్ ఈ వీడియోలో రేషన్ కార్డుల పంపిణీ కొనసాగుతుంది తెలంగాణలోని ఇక ఒకవేళ మీకు రేషన్ కార్డు రాకపోతే మీ రేషన్ కార్డు ఓకే అయిందా లేదా అని చెక్ చేసుకుని దానికి సంబంధించి కూడా ఈ వీడియో అయితే చేస్తున్నాను ఈ వీడియోనిస్తే లైక్ చేయండి అదేవిధంగా ఈ వీడియో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఎటువంటి ఇంపార్టెంట్ వీడియోస్ అన్నీ కూడా మీకు అందించడం జరుగుతుంది నేను ఆల్రెడీ తెలంగాణ వ్యాప్తంగా అందరూ కూడా మంత్రులు ఎమ్మెల్యేలు స్టార్ట్ చేయడం జరిగింది రేషన్ కార్డుల పంపిణీ అనేది ఇక్కడ ఒక రోజులోని రికార్డు పంపిణీ అని చెప్పేసి తెలియజేశారు ఇక్కడ ముఖ్యంగా చూసుకున్నట్లయితే సోమవారం ఒక్కరోజే రాష్ట్ర ప్రభుత్వం మూడు లక్షల తొమ్మిది వేల ఎనభై మూడు రేషన్ కార్డులను లబ్ధిదారులకు అందజేసింది పేదల ఖాళీ కడుపులను నింపే క్రమంలో రికార్డు సృష్టించిందన్నమాట ఇంత పెద్ద సంఖ్యలో రేషన్ కార్డులు పంపిణీ చేయడం దేశంలో ఇదే తొలిసారి రాష్ట్ర పౌర సరఫ శాఖ మంత్రి పౌర సరఫరా శాఖ మంత్రి గంగులు కమలాకర్ అయితే పేర్కొన్నారు ముఖ్యంగా ఈ రేషన్ కార్డులు చాలామంది అప్లై చేయరు చాలామంది అయితే కొంతమందికి రాలేదు ఎవరికైతే ఈ రేషన్ కార్డులు రాలేదు ఒకసారి మళ్ళీ ఒకసారి ఈ వెబ్సైట్లో అఫీషియల్గా చెక్ చేసుకోవడం అయితే మీకు క్లియర్గా చూపిస్తాను తెలంగాణలో రేషన్ కార్డు చెక్ చేసుకునే అఫీషియల్ వెబ్సైట్ అనమాట ఇది క్లియర్గానే ఇక్కడ మీరు చూడొచ్చు ఇక్కడ మూడు ఇక్కడ ఆప్షన్స్ ఉంటాయి ఎఫ్ఎస్సి రిఫరెన్స్ నెంబర్ మీరు మీ సేవా సెంటర్లో అప్లై చేసుకున్నప్పుడు రిఫరెన్స్ నెంబర్ అయితే ఇస్తారు కదా ఆ రిఫరెన్స్ నెంబర్ ఇక్కడ ఓకే చేసుకొని ఇక్కడ ఎంటర్ చేయాలన్నమాట ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మీ డిస్టిక్ ఏదైతే డిస్టిక్ ఆ డిస్టిక్ని ఓకే చేసుకుంటారు ఆ డిస్టిక్ ఓకే చేసుకొని ఇక్కడ క్లియర్గా సెర్చ్ సర్చ్ అనే మీద ఆప్షన్ మీద కొట్టినట్లయితే బటన్ ప్రెస్ చేసినట్లయితే మీకు సంబంధించిన డీటెయిల్స్ అన్నీ రావడం అయితే జరుగుతుంది రిఫరెన్స్ ఐడి ఇక్కడ ఓకే చేసుకొని రిఫరెన్స్ ఐడి నెంబర్ తోటి మీకు సెర్చ్ చేసుకోవచ్చు అదేవిధంగా పాత రేషన్ కార్డు నెంబర్ ఉన్నా కూడా సెర్చ్ చేయొచ్చు ఓల్డ్ రేషన్ కార్డు నెంబర్ ఇలా వీటిని కూడా చెక్ చేసుకోవచ్చు అనమాట కొత్త కార్డులకు సంబంధించి ఈ విధంగా చెక్ చేసుకోవాలి అప్పుడు సప్ ఇక్కడ సెర్చ్ చేసినట్లయితే మీ డిస్టిక్ ఓకే చేసుకొని డీటెయిల్స్ అయితే రావడం జరుగుతుంది అక్కడ దాని ఫాలో అయితే మీరు రేషన్ కార్డు ఏమైంది అనే దాన్ని బట్టి క్లియర్గా అయితే మీకు తెలియడం అయితే జరుగుతుంది ఈ విధంగా చెక్ చేసుకోవాలి అఫీషియల్ వెబ్సైట్ నీ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను ఇది ఓకే చేసి మీరు చాలామంది ఎవరికైతే రాలేదో డౌట్ ఉందో వారందరూ కూడా చెక్ చేసుకోవచ్చు రేషన్ కార్డు పంపిణీ అయితే ఈ విధంగా అయితే జరిగింది సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో వీడియోని లైక్ చేయండి ఇటువంటి మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను